సో హలో గాయస్, నా పేరు వివేక్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గాయస్, ఈరోజు ఈ వీడియోలోనే మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ అనేది నేను మీకు ఇప్పుడు నేర్పించబోతున్నాను. నాది వచ్చేసి ఇది క్లాత్ అన్నమాట. సో ఇది నాది వచ్చేసి క్లాత్, లేకపోతే మీ దగ్గర క్లాత్ లేకపోతే ఏమన్నా గోడనైనా కానీ అన్నీ ఏమన్నా మీ మమ్మీ చీర అయినా కానీ ఏదైనా ఒకటి ఏదైనా ఒక కలరు ప్లెయిన్గా ఉండాలి. సో ఆ ప్లెయిన్గా ఉన్న దాని ద్వారా మనమైతే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అయితే 90% అయితే చేయొచ్చు. సో అది ఎలానో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియో అయితే నచ్చుతుంది, వీడియోని స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు నన్ను ఇంతవరకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయబోతే ఫాలో చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి vivek.273, కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. సో గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర రెడ్ మోషన్ అనే యాప్ ఉండాలి. ఒకవేళ ఈ యాప్ మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లేదా టెలిగ్రామ్ ఛానల్ అయినా లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద ఉన్న గ్రీన్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ 9:16 రేషన్ చూజ్ చేసుకుని క్రియేట్ ప్రాజెక్ట్ అని కదా, దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా మళ్ళీ ఒకటి గ్రీన్ కలర్, దాని మీద ట్యాప్ చేయండి. ఇమేజెస్ అండ్ వీడియోస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంది కదా, మీరు ఏ వీడియోని అయితే ఎడిట్ చేసుకున్నా అనుకుంటున్నా ఆ వీడియోని అయితే ఇందులో యాడ్ చేయాలి. సో నా వాట్సాప్ డాక్యుమెంట్లో ఉంది కదా, నేను అందులోకి వెళ్ళి అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ రైట్ సైడ్లో కార్నర్ కూడా, దాని మీద అయితే ఒకసారి ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ క్రిందికి స్క్రోల్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ కలర్ అండ్ లైట్ అని, దాని మీద అయితే ఒకసారి ట్యాప్ చేయండి. ఇక్కడ క్రిందికి స్క్రోల్ చేయండి, ఇక్కడ రీప్లేస్ కలర్ అని ఉంటుంది, దాని మీద అయితే ట్యాప్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మెయిన్ కలర్స్ వచ్చేసి రెడ్ అండ్ బ్లూ అనమాట, రీప్లేస్ కలర్ అండ్ న్యూ కలర్ అనేది. ఇక్కడ రీప్లేస్ కలర్ మీద ట్యాప్ చేసి పెన్సిల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ నేను గ్రీన్ క్లాత్ దాని మీద అయితే నేను యాడ్ చేస్తాను. ఈ డాట్ని చూడండి, మూవ్ చేసి స్క్రీన్ మీద మూవ్ చేసి ఇలా అయితే బ్లూ కలర్ అయింది. ఇప్పుడు న్యూ కలర్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనం ఏదైతే కలర్ని చూజ్ చేసుకోవాలనుకుంటున్నామో దాని మీద ట్యాప్ చేస్తే ఇలా చాలా కలర్స్ అయితే వస్తాయి. నేను చేంజ్ చేస్తాను చూడండి, బ్లాక్, యాష్ అండ్ గ్రీన్, బ్లూ, ఇట్లా చాలా కలర్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనకు కావాల్సిన కలర్ వచ్చేసి బ్లాక్ కాబట్టి నేను అయితే బ్లాక్ని అయితే యాడ్ చేశాను. సో ఇప్పుడు నేను అయితే ఒకసారి పే చేస్తాను చూడండి. నేను ఈ వీడియో ఆడియోని అయితే మ్యూట్ చేస్తాను చూడండి. ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద ట్యాప్ చేసి మొత్తానికి 0 పెట్టేయండి. సో ఇప్పుడు నేను ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ వీడియోలో నా హ్యాండ్ దగ్గర అయినా కానివ్వండి, హెడ్ దగ్గర అయినా కానివ్వండి, బార్డర్స్ అనేది వస్తుంది గ్రీన్ కలర్లో. సో దాని అయితే నేను కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తాను. వీడియో మీద ట్యాప్ చేసి మళ్ళీ సేమ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి రీప్లేస్ కలర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ థర్డ్ హోల్డ్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాన్ని మనం లెఫ్ట్ సైడ్ అయితే మూవ్ చేయాలి. ఇలా లెఫ్ట్ సైడ్ అయితే అడ్జస్ట్మెంట్ చేస్తే కొంచెం అయితే మీరు అలా చూడవచ్చు, గ్లో వస్తుంది. అండ్ ఇక్కడ ఫెదర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని కూడా మనం బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇంత అనేది ఏమి ఉండదు, బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. 20, 20, 30, 30 అని. ఇక్కడ చూడండి, నేను లైట్గా మూవ్ చేస్తాను. ఇక్కడ మళ్ళీ బ్యాక్ వస్తాను చూడండి, ఇక్కడ లైట్గా బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలర్ అవుపిస్తుంది. సో మళ్ళీ వీడియో మీద ట్యాప్ చేస్తాను నేను. ట్యాప్ చేసి ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తాను. ఇక్కడ రీప్లేస్ కలర్ ఉంది కదా, మళ్ళీ అందులోకి వెళ్ళి థర్డ్ హోల్ని లైట్గా లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తాను. ఇక్కడ ఫెదర్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తాను చూడండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే అయింది, మీరు గమనించవచ్చు. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే అయిపోయింది. ఒకసారి మళ్ళీ నేను ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ మొత్తానికి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్కి చేంజ్ అయిపోయింది. సో ఇలానే మనం అయితే అడ్జస్ట్మెంట్ చేయాలి వీడియోని ఎడిట్ చేసి. అండ్ దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలంటే పైన ఆరో మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంది కదా, దాని మీద చూజ్ చేసుకోండి. ఇక్కడ మనకు క్వాలిటీ అనేది లో ఉంది, కొంచెం దీన్ని హై చేస్తాను చూడండి. దీన్ని హై చేసేయాలి అండ్ ఎక్స్పోర్ట్ రీసొల్యూషన్ దాని మీద ట్యాప్ చేసి ఫుల్ హెచ్డీ లేదో చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న తర్వాత కింద దాని మీద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ కదా, దాని మీద ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ చేసేయండి. ఇక్కడ చూడండి, నా టీషర్ట్ అయితే రెడ్ ఉంది అండ్ టీషర్ట్ కూడా ప్లెయిన్గా ఉంది, కాబట్టి నా టీషర్ట్ మీద అయితే ఒకసారి ట్రై చేస్తాను చూడండి. ఇప్పుడు వీడియో మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ని చూజ్ చేసుకొని ఇక్కడ కలర్ ఆప్షన్ మీద ఐ ఆప్షన్ ఉంది, దాన్ని మ్యూజ్ చేసేయండి. ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పైన మీకు రీప్లేస్ కలర్ ఆప్షన్ అవుపిస్తుంది, సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ రీప్లేస్ కలర్ ఆప్షన్ ఉంది కదా సెకండ్, దాని మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ రెడ్ కలర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని నా టీషర్ట్ మీద అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడైతే నాకు సెట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు న్యూ కలర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ బ్లూ కలర్ ఆప్షన్ ఉంది, దాని మీద ట్యాప్ చేసి చాలా కలర్స్ అయితే నేను చూజ్ చేసుకున్నాను, బ్లాక్, బ్లూ, పింక్ అండ్ ఎల్లో. సో ఇక్కడ ఎల్లో అయితే కొంచెం అయితే సెట్ అయింది. దీన్ని ఫెదర్ థర్డ్ హోల్లోకి వెళ్ళి దీన్ని అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తాను అండ్ ఫెదర్ని కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తాను చూడండి. సో ఇలా అయితే నాకైతే సెట్ అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడ మొత్తానికి రెడ్ కలర్ అనేది ఎల్లో కలర్ అయిపోయింది ఇక్కడ టీషర్ట్ కలర్. సో ఇలా కూడా మనం అయితే టీషర్ట్ అయినా ఏవైనా కానివ్వండి ప్లెయిన్ ఉంటే దీన్ని అయితే మనం అడ్జస్ట్మెంట్ చేయవచ్చు. ఇలా అడ్జస్ట్మెంట్ చేసి ఇలా ఆరో మార్క్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసేయచ్చు.